స్వాతంత్ర్యోద్యమ పోరాటమంటే ర్యాలీలు, నిరసనలు, ఆందోళనలు మాత్రమే కాదు, అక్షరాలతో కూడా ఉద్యమం చేయొచ్చని నిరూపించిన మహామనిషి చిలకమర్తి లక్ష్మీ నరసింహం తన రచనలతో బ్రిటిష్ వారిపై అక్షరబాణం సంధించారు. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండు, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగేగట్టి అంటూ చిలకమర్తి రాసిన పద్యం స్వాతంత్ర్యోద్యమ సాహిత్యంలో తలమానికంగా నిలిచింది. 1907లో రాజమండ్రి వచ్చిన బిపిన్ చంద్రపాల్ సమక్షంలో గోదావరి మండల మహాసభ వేదికపై ఈ పద్యం ఊపిరిపోసుకుంది. బ్రిటిష్ పాలకుల అరాచకాలను నిరసిస్తూ ఆయన రచించిన ఈ అక్షరాలు ఆంధ్ర ప్రాంత ప్రజలపై ఎంతో ప్రభావం చూపాయి. స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో పాల్గొనేలా ప్రేరేపించాయి. పత్రికలను నడిపి ప్రజల్లో చైతన్యం రగిలించడంతో పాటు తన రచనలతో నాటి తెలుగు ప్రజలను ఎంతో ప్రభావితం చేశారు చిలకమర్తి. తన అక్షరాలు, ప్రసంగాలతో జనాన్ని జాతీయోద్యమ పోరాటం వైపు నడిపించారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం.